హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మ కమ్మని మినప సున్నుండలు. హై ప్రోటీన్ హై ఫైబర్ కలిగిన ఈ మినప సున్నుండలు స్వీట్ షాప్లో లాగా ఇంట్లో ఎలా చేసుకోవాలో సులభమైన పద్ధతిలో చేసుకుందామండి. వీటి కోసం నేను ఇక్కడ కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళను ముందుగా ఏదైనా క్లాత్లో వేసుకొని మంచిగా తుడుచుకోవాలి. పైన పురుగు పట్టకుండా మందు కొడుతూ ఉంటారండి మినపగుళ్ళకు, అందుకని తెల్లని పౌడర్ లాగా ఉంటుంది మినపగుళ్ళ పైన, అందుకని మంచిగా తుడుచుకోవాలి. వీలైనట్టయితే మీరు వీటిని ఒకసారి కడిగి మంచి ఎండలో ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండలు ఎక్కువ కొట్టడం లేదు కదా, అందుకని ఈ విధంగా తుడిచి చేస్తున్నాను. కానీ ఎండడం మాత్రం మంచిగా ఎండాలండి, ఎండకపోతే మినపసున్నుండలు త్వరగా పాడైపోతాయి. అందుకని ఈ విధంగా సులభంగా తుడుచుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా తుడిచిన తర్వాత వీటిని ఒక మందంగా ఉన్న మూకుడులో వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే లోపల వేగకుండా పైన మాత్రమే వేగి సున్నుండలు అనేటివి పచ్చి పచ్చిగా ఉంటాయి, టేస్టీగా ఉండవు. అందుకని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మూకుడు కూడా ఈ విధంగా మందంగా ఉన్నది తీసుకోవాలండి, లేకపోతే అడుగంటేటట్టుగా అవుతాయి. చూడండి, ఇవి ఎంతవరకు వేగాలంటే ఒక రెండు గింజలు తీసుకొని నోట్లో వేసుకున్నారంటే పండ్లకి అంటుకోకుండా మంచిగా మెదగాలి. అలా అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఈ మినపసున్నుండలు టేస్టీగా రావడం కోసం ఇందులో ఒక అరకప్పు బియ్యం వేస్తున్నానండి. ఇలా బియ్యం వేస్తే మినపసున్నుండల రుచి అమోఘంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి, చాలా బాగుంటాయండి మినపసున్నుండలు. మనం తింటూ ఉన్నప్పుడు పండ్లకి అంటుకోకుండా చాలా బాగుంటాయి. ఈ బియ్యాన్ని కూడా ఒక 2 నిమిషాల వరకు మంచిగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ ఇంట్లోనే మిక్సీ పట్టి సున్నుండలు చేస్తున్నాను. కావాలంటే మీరు గిర్ని దగ్గర ఉన్నట్టయితే గిర్నీలో కూడా పిండి పట్టించుకోవచ్చు. కానీ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా రవ్వరవ్వలాగా పట్టుకుంటే మీకు మినపసున్నుండలు రుచిగా ఉంటాయి. మరీ మెత్తగా పట్టుకుంటే పండ్లకి అంటుకున్నట్టుగా ఉంటాయి సున్నుండలు. అందుకని ఈ విధంగా మిక్సీలోనే అయితే సూపర్గా ఉంటాయండి, అసలు మెత్తగా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి మినపసున్నుండలు. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీలో ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగానే మొత్తం మినపగుళ్ళనన్నీ మిక్సీ పట్టానండి. ఇలా పట్టిన తర్వాత ఇందులో వేసుకోవడానికి 1/4 కేజీ శర్కర తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కేజీకి 1/4 కేజీ శర్కర మాత్రమే వేస్తున్నాను. మరీ స్వీట్గా ఉండవండి ఇవి. మీరు కావాలంటే కేజీకి కేజీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నాను. 1/4 కేజీ శర్కరను ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ శర్కర పౌడర్ను ఈ మినప పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మినప పౌడరు ఈ శర్కర పౌడరు రెండింటిని మంచిగా కలుపుకోవాలండి. మళ్ళీ నెయ్యి వేసిన తర్వాత సరిగా కలపవు, అందుకని ముందుగానే మంచిగా రెండింటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వేసుకోవడానికి నేను 1/2 కేజీ నెయ్యిని వేడి చేసి తీసుకున్నానండి. నెయ్యి ఎంత పడుతుంది అనేది పిండిని బట్టి ఉంటుందండి, అందుకని ముందుగా 1/2 కేజీ నెయ్యి అయితే వేడి చేసి తీసుకున్నాను. తర్వాత ఈ వేడి వేడి నెయ్యిని ఇలా పిండిలో వేసుకోవాలి. ఇలా వేడి చేసి మాత్రమే నెయ్యి వేసుకోవాలి. వేడి చేయకుండా వేశారంటే పిండిలో సరిగా కలవదండి నెయ్యి, లడ్డూలు అనేటివి సరిగా రాదు. అందుకని ఇలా వేడి చేసుకొని మాత్రమే వేసుకోవాలి నెయ్యిని. ఇలా వేసిన తర్వాత చేయితో కలిపితే వేడిగా ఉంటుంది కదా నెయ్యి, చేయి కాలుతుందండి. అందుకని ఏదైనా స్పూన్తోని పిండిని అంతా మంచిగా కలుపుకోవాలి. ఈ వేసిన నెయ్యి అనేది పిండికి మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత చేయితో కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా పిండికి నెయ్యి అంతా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి చల్లారిన తర్వాత చేయితో కలుపుకోవాలి. చేయితో కలిపితేనే మీకు తెలుస్తుందండి నెయ్యి ఎంత సరిపోయిందా సరిపోలేదా అనేది. ఇలా స్పూన్తో కలిపితే మాత్రం తెలియదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా స్పూన్తో కలుపుకోవాలి. చూడండి, ఇలా చేయితోని ఇలా ఉండలు లాంటివి ఇలా తీసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చేయితో మంచిగా అనుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా పిండికంతా నెయ్యిని మంచిగా కలుపుకున్న తర్వాత లడ్డూలాగా చేసుకొని చూసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1/2 కేజీ నెయ్యి తీసుకున్నాను కదా, 1/4 కేజీ కంటే కొంచెం ఎక్కువగా నెయ్యి పట్టిందండి.
ఈ నెయ్యి సరిపోతుంది. మరీ ఎక్కువగా నెయ్యి వేసుకున్నారంటే నెయ్యి నెయ్యిలా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి లడ్డూలాగా వస్తుందా లేదా అనేది. ఒకవేళ రానట్టయితే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గట్టి లడ్డూలాగా రావాలి. ఇలా ఒకసారి లడ్డును కిందికి అన్నారంటే విడిపోకుండా ఉండాలండి లడ్డు. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు సున్నుండ ఈ నెయ్యి సరిపోతుంది. అంటే మనకు కిలోకి 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగా నెయ్యి పట్టిందండి. చూడండి, ఈ విధంగానే సున్నుండలన్నీ తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సున్నుండలు తయారు చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలకైతే చాలా బలం ఈ సున్నుండలు చేసి పెట్టారంటే. ఆడవాళ్ళకైతే నడుము నొప్పి రాకుండా చాలా మంచి ఫుడ్ అండి ఇది. హై ఫైబరు, హై ప్రోటీను మినపసున్నుండలు మనకు తయారైపోయినాయి. చాలా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా స్వీట్ షాప్లోలాగా తయారు చేసుకోవచ్చు. చూడండి, సున్నుండలన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. టేస్టీ టేస్టీగా మినపసున్నుండలన్నీ తయారైపోయినాయండి. చూడండి, ఇలా తుంచినట్టయితే ఈ విధంగా తునగాలి, పొడి పొడిగా రావద్దు. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్గా సున్నుండలు వచ్చినట్టు. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి, టేస్టీగా హెల్తీగా మినపసున్నుండలు ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ సున్నుండల రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.